అమేజింగ్. ఏం చెప్పాలి, సెట్లో రష్మిక అని పిలుస్తారు. సో ఐ ఫీల్ సో షై, బట్ ఐ థింక్ హీస్ అంటే ఐ డోంట్ నో, లైక్ హీస్ బిన్ వెరీ క్లోజ్ టు మీ, హీస్ బిన్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్రెండ్, యునో, రాదర్ దెన్ అ స్టార్. అంటే స్టార్ అల్లు అర్జున్ అని నాకు తెలుసు, కానీ పుష్ప అయిన తర్వాత హీస్, ఐ ఫీల్ లైక్ హీస్ మచ్ క్లోజర్ దెన్ జస్ట్ అ కో స్టార్, యునో. సో సోషల్ మీడియాలో మీరు ఎక్కువ అంటే ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఫ్యాన్స్తో నాకు పర్సనల్గా టచ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఐ థింక్ మనం చేసే పని, మనము ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తున్నాం, మనం ఎంత అంటే ఇంత పని చేస్తున్నాం కదా, సో మన ఫ్యాన్స్తో ఐ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు చెప్తుంటారు డోంట్ వర్క్ సో హార్డ్, టేక్ కేర్, టేక్ యూర్ టేక్ రెస్ట్ అది ఇది అని అమ్మ చెప్తుండే. సో నౌ మై మమ్స్ జాబ్ మై ఫ్యాన్స్ ఆర్ డూయింగ్, యూనో, సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ ఐ థింక్ టిల్ ఐ బికమ్ లైక్ సమ్ 75-80, టిల్ ఐ డై ఐ థింక్ ఐల్ బి టాకింగ్ టు దెమ్ ప్రాబబ్లీ. ఐ బి లైక్ బాగున్నారా, ఆ నాన్న మీ పిల్లలు బాగున్నారా, ఓకే నాన్న మీ గ్రాండ్ చిల్డ్రన్ బాగున్నారా అని అడుగుతుంటా అప్పుడు. బట్ ఐ థింక్ ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత ఇంత జాయ్గా కూర్చున్నాను అంటే ఐ థింక్ దే ఆర్ ది రీజన్. I don't know how that happened, but I think that's how much. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే అది వస్తుంది, ప్యాన్ ఇండియా క్రష్ అంటే ఇది మన ఫ్యాన్స్ ఏ చేస్తుంటారు. ఇది ఇది గూగుల్ కాదు, గూగుల్ నేను ఎవరు అని తెలుసా తెలియదా నాకు ఇంకా తెలియదు, కానీ మన చేయొచ్చు కదా, చూస్తారు మీరు. నో బట్ సామ్ లుక్స్ స్టన్నింగ్ ఇన్ ది సాంగ్, సామ్ ఇస్ స్టన్నింగ్ ఇన్ జనరల్. పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేశారంటే ఐ అంటే వెన్ ఐ ఫస్ట్ గాట్ ద మెసేజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హర్, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిల్మ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ జనరల్. ఎందుకంటే ఇట్స్ అ ఫస్ట్ టైం వీ సీయింగ్ హర్ లైక్ దట్, అండ్ వీ ఆల్ నో షీ కెన్ డాన్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్లీ, అండ్ షీ ఈజ్ అ